Hey all, Superdaka na channel subscribe chesukopote subscribe chesukondi for all latest technologies on AWS microservices HTML JavaScript inka chala new technologies trending technologies gurinchi chala topics cover chesam so ee video lo nenu main entante UX UI వాళ్ళకి డిజైనర్ టూల్స్ టాప్ 10 టూల్స్ వాళ్ళు యూజ్ చేస్తే ఏవి టాప్ 10 టూల్స్ ఉన్నాయి వాళ్ళు యూజ్ చేయడానికి అని చెప్పి మెయిన్ ఫోకస్ చేసే వీడియో ఇది. సో నమస్కారం అండ్ సో వెల్కమ్. దానికి నేను ఎంటర్ అవుతాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే యూఎక్స్ డిజైన్ వాళ్ళకి వర్క్ ఫ్లో ఇంప్రూవ్ చేసుకోవాలి, వాళ్ళకు ఒక ప్రాసెస్ ఇంప్రూవ్ చేయాలి. యూఎక్స్ డిజైన్ అంటే చాలా సింపుల్గా మామూలుగా ఏముంటుంది డిజైనింగ్ చేసేయటం అనుకుంటారు, కానీ అది చాలా క్రియేటివ్ జాబ్. దానికి డైలీ బేసిస్లో చాలా ప్రాసెస్ ఉంటుంది, చాలా టూల్స్ వాడతారు వాళ్ళు, వాళ్ళు ఈజీ చేయడానికి చాలా టూల్స్ ఉంటాయి, వాళ్ళు చాలా ఇన్ఫ్లుయెన్సింగ్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ క్లయింట్ ఏం కావాలి, వాళ్ళ రిక్వైర్మెంట్ ఎలా ఉండాలి, వైర్ ఫ్రేమ్స్ ఎలా డిజైన్ చేయాలి, అవి క్లయింట్స్కి అనుగుణంగా సూట్ అయ్యేటట్టు వైర్ ఫ్రేమ్స్ ఉండాలి, ప్రోటోటైప్స్ ఉండాలి, స్టైల్ గైడ్స్ ఉండాలి. సో ఇవన్నీ వాళ్ళకి క్లయింట్కి అనుగుణంగానే వాళ్ళన్నీ క్రియేట్ చేసుకుంటూ వెళ్ళాలి. సో అది ఒక లుక్ అండ్ ఇంపాక్ట్ వాళ్ళు తీసుకురావాలి క్లయింట్ టేస్ట్ ప్రకారం. సో అది నన్ను అడిగితే చాలా క్రియేటివ్ అండ్ హార్డ్ జాబ్, అది చాలా ప్రాసెస్, చాలా ఏరియాస్ వాళ్ళకి అర్థం అవ్వాలి. ఎప్పుడు కొత్త కొత్తవి నేర్చుకుంటూ ఉంటారు, ఎందుకంటే ఏరియాస్ ఆఫ్ ఎక్స్పర్టైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అందుకని చెప్పి వాళ్ళు ఏంటంటే యూజర్ రీసెర్చ్లో ఉంటారు, స్కెచెస్లో ఉంటారు, ఇంకా వైర్ ఫ్రేమ్స్లో ఉంటారు, ఇంకా ప్రోటోటైపింగ్, యూజర్ టెస్టింగ్, అనాలిసిస్, రిఫైన్మెంట్. సో ఈ ప్రాసెస్లు అన్నీ చేస్తేనే ఒక వెబ్ పేజ్ అనేది నీట్గా క్రియేట్ అవుతుంది. సో అప్పుడే దానికి ఈజీగా మనం చేయొచ్చు అనమాట. సో అది ఎవాల్వింగ్ డైరెక్ట్గా చెప్పాలంటే. సో మెయిన్ ఏంటంటే బెస్ట్ రీసెర్చ్ టూల్స్ అనేవి యూఎక్స్ డిజైన్లో ఏమున్నాయంటే జస్ట్ మెయిన్ ఫస్ట్ వచ్చేసి హాట్ జార్ అని చెప్పుకోవచ్చు. హాట్ జార్ ఏంటంటే అదొక యూఎక్స్ అండ్ సిఆర్ఓ టూల్. ఏంటంటే బిజినెస్ ఓనర్స్ ఎవరన్నా ఉన్నా అండర్స్టాండ్ చేసుకోవటం యూజర్ ఇంటరాక్షన్ వెబ్సైట్స్ తోటి హాట్ జార్ అనేది మనం యూజర్స్ విజువలైజ్ చేసుకోవటానికి వెబ్సైట్ అనేది ఎలా ఉండాలి అదంతా విజువలైజ్ చేసుకోవటానికి ఈ హాట్ జార్ అనే టూల్ యూజ్ అవుతుంది. వీడియోస్ చూసుకోవటం, లేకపోతే క్వశ్చన్స్ ఏమైనా ఉన్నా, లేకపోతే ఎక్స్పీరియన్సెస్ ఏమైనా ఉన్నా, వాల్యుబుల్ ఇన్సైట్స్, ఇవన్నీ మనం అండర్స్టాండ్ చేసుకుంటే పీపుల్ టేస్ట్ ఏంటి, వాళ్ళని ఒక పీపుల్ మామూలు విజిటర్ని బయర్ కింద మార్చడానికి ఏమేం కావాలి, సో అదంతా మనకి అర్థం అవ్వాలంటే ఈ హాట్ జార్ అనే టూల్ వాడితే కనుక మనకి చేంజెస్ అనేవి చాలా ఈజీగా అర్థమవుతూ ఉంటాయి. సో అది నేను ఫస్ట్ చెప్పాల్సింది. సెకండ్ వచ్చేసి గూగుల్ అనలైటిక్స్. గూగుల్ అనలైటిక్స్ అనేది చాలా మందికి తెలిసి ఉండొచ్చు ఈ పాటికి. అది చాలా అనలైటిక్స్ యూఎక్స్ డిజైనర్ అయినా, ప్రోడక్ట్ మేనేజర్ అయినా గూగుల్ అనలైటిక్స్ చూస్తూ ఉంటాడు అనమాట. ఫ్రీ వెబ్సైట్ డేటా అంత అనలైటిక్స్ గూగుల్ ఇస్తుంది. సో ఎప్పుడు విజిటర్స్ ఎగ్జిట్ అవుతున్నారు, ఏ పేజ్ నుంచి ఏ పేజ్కి వెళ్తున్నారు, అసలు ఏ పేజ్ నుంచి ఇంట్రెస్ట్ లేకుండా బయటకు వెళ్ళిపోతున్నారు, సో మొత్తం అన్ని రియల్గా ట్రాక్ అవుతుంది గూగుల్ అనలైటిక్స్ టూల్ ద్వారా. సో ట్రాఫిక్ ప్యాటర్న్స్ ఏంటి, ట్రాఫిక్ దేని ద్వారా అంటే ఎక్కడి నుంచి వస్తుంది, మెయిన్ వెబ్ పేజెస్ నుంచి వస్తుందా, లేకపోతే ఏమైనా సోషల్ నెట్వర్కింగ్ నుంచి వస్తుందా, లేకపోతే ఎక్కడి నుంచి గూగుల్ అనేది ఎక్కడి నుంచి పేజెస్ మన 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 వెబ్సైట్కి వస్తున్నారు విజిటర్స్, వాళ్ళని బయర్స్ కింద మార్చుకోవడానికి ఏ పేజెస్ బాగున్నాయి, ఏ పేజెస్ బాగోలేదు, సో ఇవన్నీ మనం క్లియర్గా క్యాలిక్యులేట్ చేసుకోవాలి అంటే సో గూగుల్ అనలైటిక్స్ అనే చాలా టూల్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి యూజర్ ఇంటర్వ్యూస్. యూజర్ ఇంటర్వ్యూస్ అనేది టూల్ పేరు. యూజర్ ఇంటర్వ్యూస్ ఏంటంటే వే టు లెర్న్ అబౌట్ పీపుల్స్ నీడ్స్ అండ్ పెయిన్ పాయింట్స్ అయినా, అసలు యూజర్ అనేవాడు డిజైనింగ్ అనేది చాలా బెటర్గా ఇలా చేయాలి, అండర్స్టాండ్ చేసుకోవటం, మళ్ళీ టర్నింగ్ గివింగ్ దెమ్ ఐడియాస్, బెటర్ యూజర్ ఎక్స్పీరియన్స్ కోసం ఏం చేయాలి, ఒక ఫిజికల్ ఎన్వైర్న్మెంట్ ఎలా క్రియేట్ చేయాలి, ఒక కొన్ని రూల్స్ ఉంటాయి, ఆ రూల్స్ ప్రకారం క్వశ్చన్ ఏంటి, సబ్జెక్ట్ లైన్, డిస్కవరీ, ఇవన్నీ ఉపయోగించి మనం ఒక సర్వేలా ఉంటుంది. సో ఆ టూల్ ప్రకారం అది కొద్ది ఓల్డ్ ఫ్యాషన్ ఉంటుంది, కానీ అది చాలా ఎఫెక్టివ్గా యూజ్ అవుతుంది కనుక యూజ్ చేస్తే కనుక. సో అది ఒక బేసిక్ టూల్. అవన్నీ ఇంకోటి కావాలంటే ఫోర్త్ వచ్చి రీసెర్చ్. సో ఏది రికమెండ్ చేస్తాం, ఏ యూజర్ డిజైన్ రికమెండ్ చేస్తాం, ఎందుకంటే ఏదైనా అప్లికేషన్ తయారు చేసేటప్పుడు వైర్ ఫ్రేమ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. సో వైర్ ఫ్రేమ్స్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది, డిజైనింగ్ అండ్ డెవలప్మెంట్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. సో దానికోసం ఒక టూల్ అనేది ఉంది, దాని గురించి నేను అడిగితే కనుక వైర్ ఫ్రేమ్ అనేది డిజైన్ టూల్స్. వైర్ ఫ్రేమ్ ఏంటంటే స్కెచ్ ఏంటంటే మొత్తం వైర్ ఫ్రేమ్స్ అనేది స్కెచ్ అనేది టూల్ పేరు. ఈ స్కెచ్ అనే టూల్ తోటి మన వైర్ ఫ్రేమ్స్ హైలీ ఫిడిలిటీ డిజైన్స్ అనేవి మనం డెలివర్ చేయొచ్చు. సో ఏంటంటే ప్రామినెంట్ టూల్ అనమాట ఇది. ఆల్రెడీ చాలా యాక్టివ్ కమ్యూనిటీ ఉంది, అంటే ఇంటరాక్షన్స్ అనేది చేసుకోవచ్చు, ఫంక్షన్స్ ఏ ఇంపార్టెంట్, ఏ ఫీడ్బ్యాక్ జనరేట్ చేయొచ్చు. సో ఈ రకంగా మనకు పెద్ద కమ్యూనిటీ ఉంది, దాని ద్వారా మనకి ఇంపార్టెంట్గా దీని టూల్ గురించి ఈజీగా తెలుసుకోవచ్చు, స్కెచ్ టూల్ గురించి. సో ఇది నెంబర్ 4 నేను చెప్పాలనుకుంటే. నెంబర్ 5 ఏంటంటే బాల్సమిక్. అది కూడా ఒక స్పీడీ వే వైర్ ఫ్రేమ్స్ అయినా మాకప్స్ అయినా డిజైన్ చేయాలంటే నేను ముందు చెప్పిన స్కెచ్ లాగానే ఈ బాల్సమిక్ అంటే BALSAMIQ ఈ టూల్ ద్వారా కూడా మనం వైర్ ఫ్రేమ్స్ డిజైన్ చేసుకోవచ్చు, క్రియేటివ్ గా మన ప్రాసెస్ అనేది తయారు చేయొచ్చు. క్విక్ గా వెబ్సైట్ అయినా మొబైల్ మాకప్స్ అయినా అవన్నీ జస్ట్ త్రో టుగెదర్ అనమాట స్పెసిఫికేషన్స్. సో ఈ డయాగ్రామ్ మనం క్లియర్ గా రాసుకుని వైర్ ఫ్రేమ్స్ అని డిజైన్ చేసుకుని ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఒక టూల్. ఇంకొకటి వచ్చి యూఎక్స్ టూల్స్ కి వైర్ ఫ్రేమ్స్ యూజ్ చేయడానికి ఇంకా ఇంటరాక్టివ్ అనమాట, ఇంటరాక్టివ్ ప్రోటోటైప్ టూల్స్ ఫర్ UI/UX డిజైనర్స్ అనేవి చాలా ఉన్నాయి. సో ఇలాంటి ఇంపార్టెంట్ టూల్స్ అని వాడి మనం క్లారిటీ తెచ్చుకోవచ్చు, ఇంటరాక్షన్స్ తెచ్చుకోవచ్చు, ఫంక్షనాలిటీ, కాంటెస్ట్, లేఅవుట్ ఇవన్నీ మన ప్రోటోటైప్ టూల్స్ ద్వారా మనం క్విక్ గా ప్రోటోటైప్ క్రియేట్ చేసుకోవచ్చు మన ప్రాజెక్ట్ కి. ఇంకా కొన్ని యాప్స్ ఉన్నాయి, కొన్ని కోడ్ స్నిప్పెట్స్ రాసుకోవచ్చు ప్రోగ్రామ్ స్కిల్స్ తోటి, లేకపోతే క్లికబుల్ ఫార్మాట్స్ లో పొటెన్షియల్ యూజర్స్ ఇంటరాక్ట్ అవటం ఇవన్నీ మనం ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ యూఎక్స్ టూల్స్ అని వైర్ ఫ్రేమ్స్ అని యూజ్ చేసుకోవచ్చు. నెంబర్ 6 ఇంకొకటి ఉంది అడోబ్ XD. అడోబ్ అని చాలా మందికి డిజైనర్స్ నేను చెప్పక్కర్లేదు, చాలా మందికి తెలుసు. అది ప్రోటోటైప్ ఎక్స్పీరియన్స్ తీసుకొస్తుంది. అడోబ్ XD అనేది ఒక బ్రింగ్స్ ఐడియాస్ టు లైఫ్. ఏంటంటే మనం ఒక ఐడియా అనుకుంటే దానికి ఎలా ప్రోటోటైప్ ఉండాలి, ఎలా డిజైన్ చేయాలి, సో అదంతా ఎక్స్పీరియన్స్ మనకు కావాలంటే అడోబ్ XD తీసుకోవాలి. సో వితౌట్ కోడింగ్ స్కిల్స్ మనం డిజైనర్స్ అనేవాళ్ళు ప్రోటోటైప్స్ క్రియేట్ చేసుకోవచ్చు. సో బెటర్ యానిమేషన్స్ తోటి లేకపోతే ఇవన్నీ టెస్టింగ్ తోటి చేసుకోవచ్చు. సో అది అడోబ్ XD హెల్ప్ అవుతుంది. సో నెక్స్ట్ 7th నేను చెప్పాలనుకుంటే ఫిగ్మా ఏంటంటే అది ఒక ప్రోటోటైపింగ్ టూలే. సో యూజర్ ఇంటరాక్షన్స్ డిజైన్ తోటి యూజర్ ఇంటరాక్ట్ అయ్యే రకంగా ఫీచర్స్ క్రియేట్ చేసుకుంటాం ఎలా అనేది తెలుస్తుంది FIGMA ఫిగ్మా టూల్ తోటి. సో కొత్త ప్రోటోటైప్స్ క్రియేట్ చేసుకోవచ్చు, లేకపోతే మనకు నచ్చిన కొలాబరేషన్ తో హార్ట్ తో ఈజీగా సింప్లీ బ్రౌజర్ తో ఇంటరాక్ట్ అయ్యేలాగా చూసుకోవచ్చు, అదొక టూల్. సో నెక్స్ట్ నెంబర్ 8 చెప్పాలంటే ఇన్విజన్ అనేది చాలా పాత టూల్ బట్ కానీ చాలా ఇంపార్టెంట్ టూల్ అండ్ దాని ద్వారా చాలా ఫీచర్స్ అని హెల్ప్ అవుతూ ఉంటాయి. అది చాలా యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్ అండ్ ప్రోటోటైప్స్ అని అలౌ చేయడానికి ఈజీగా మనకు అండర్స్టాండ్ చేసుకోవటానికి ఈజీ ఫర్ డిజైనర్స్. సో యాక్చువల్లీ పర్ఫెక్ట్ గా డిజైనర్స్ కి వాడటానికి, లేకపోతే గో టు ప్రోటోటైప్ టూలింగ్ సాఫ్ట్వేర్ అంటారు దాన్ని. ఎందుకలా అంటారంటే ఫస్ట్ దీన్ని ఉపయోగించి ఇంతమంది చాలా చాలా వెబ్సైట్స్ అనేవి క్రియేట్ చేశారనమాట. ఓల్డ్ టూల్ కానీ చాలా హెల్ప్ అవుతుంది ఇది. సో ఈ రకంగా మనం దీంతో ప్రోటోటైప్స్ అనేవి తయారు చేసుకుని వైర్ ఫ్రేమ్స్ ప్రోటోటైప్స్ ఇవన్నీ ఎందుకు వైర్ ఫ్రేమ్స్ ప్రోటోటైప్స్ అనేది ఏంటంటే దాని నుంచి వెబ్ పేజెస్ క్రియేట్ అవుతాయి, వెబ్ పేజెస్ డెవలప్ అవుతాయి, తర్వాత ఇంటరాక్షన్స్ అనేవి MySQL డేటాబేస్ అన్న డేటాబేసెస్ అనేసరి ఇవన్నీ క్రూషియల్ డెలివరీకి ఏదైతే క్రూషియల్ కావాలో సుపీరియర్ మంచి క్వాలిటీ ఉన్న ప్రొడక్ట్ కావాలంటే ఈ వైర్ ఫ్రేమ్స్ కరెక్ట్ గా ఉండాలి. సో ఇవన్నిటికి మనకు కరెక్ట్ గా ఉండాలంటే కొన్ని మంచి టూల్స్ వాడి ఒక క్లయింట్ ఇంటరాక్షన్ యూజర్ ఇంటరాక్షన్ అనేది పెంచుకుంటూ పోతే గనక అవి చాలా బెస్ట్ అవుతున్నాయి. సో ఆ రకంగా ఇంటరాక్షన్ పెరగాలి అంటే ఈ టూల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి అనమాట. ఈ స్కెచెస్ అయినా లేకపోతే ఇన్విజన్ అయినా ఫిగ్మా అయినా సరే ఇవన్నీ మనం చూస్తే అబ్జర్వ్ చేస్తుంది. ఏదైనా యూజర్ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్ గా ట్వీక్ చేయొచ్చు టు మేక్ ఇట్ ఇంకా చాలా బెటర్ గా మార్చుకోవటానికి, చాలా ఈజీగా టాస్క్ చేసుకోవటానికి. సో ఈ టూల్స్ అనే కోడ్ కూడా జనరేట్ చేస్తాయి కొన్ని లైక్ ప్రోగ్రామింగ్ అయినా డెలివరింగ్ అయినా సరే ఈజీగా రైట్ గా ప్రోగ్రామింగ్ డెలివర్ చేయడానికి ఈ టూల్స్ అనేవి హెల్ప్ అవుతుంటాయి. సో నైన్త్ టూల్ వచ్చేసి ఫ్రేమర్ అనేది ఏంటంటే ఫైనల్ స్టేజెస్ డిజైన్ చేసినప్పుడు దాన్ని ఫినిష్డ్ ప్రొడక్ట్ అనే నియర్లీ ఫినిష్డ్ ప్రాజెక్ట్ అయినప్పుడు ఆ స్క్రీన్ ఏదైనా ఒక ఫ్రేమర్ వెబ్సైట్ అనేది UX డిజైన్ తోటి మనం టీమ్స్ క్రియేట్ చేసిన ప్రోటోటైప్స్ అని ట్రాన్సాక్షన్స్ అయినా యానిమేషన్స్ అయినా స్మార్ట్ కాంపోనెంట్స్ అయినా ఇవన్నీ మనకి ఈజీగా మనం అండర్స్టాండ్ చేసుకోవటానికి యూజర్ టెస్ట్స్ అయినా కామెంట్స్ అయినా సో ఇవన్నీ మనం అడ్వాన్స్డ్ ప్రోటోటైపింగ్ కస్టమైజ్ చేసుకోవటానికి కాంపోనెంట్స్ కి ఈ ఫ్రేమర్ అనేది మనం వాడతాం అనమాట. సింగిల్ సైన్ ఆన్ క్యాపబిలిటీస్ కావాలన్నా, కొద్ది కస్టమైజ్ చేసుకోవాలన్న కాంపోనెంట్స్ అయినా ఫంక్షన్స్ అయినా, ఇంకా అడ్వాన్స్ ప్రోటోటైపింగ్ చేయాలనుకున్నా ఈ యాక్టివ్ డైరెక్టరీ అయినా లేకపోతే ఇదంతా మెయింటైన్ చేసుకోవాలన్నా కూడా ఈ ఫ్రేమర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మళ్ళీ ఫిగ్మా యాడ్ చేస్తాను. ఫిగ్మా ఎందుకు యాడ్ చేస్తానంటే ఫైనల్ మెయిల్ ప్రోటోటైప్స్ అని రెడీ అయినప్పుడు కూడా దాంట్లో ఒక టూల్ ఉందన్నమాట ఫిగ్మాలోనే. ఫైనల్ డెలివరీ అయినప్పుడు డెవలపర్స్ అనేవాళ్ళు డిజైనర్స్ వాళ్ళ పర్మిషన్ తీసుకుని వాళ్ళ ప్రోటోటైప్ క్లిక్ సరిగ్గా అవుతుందా, రిసోర్సెస్ కరెక్ట్ గా ఉన్నాయి, అన్ని ఇమేజెస్ సరిగ్గా ఇంక్లూడ్ చేశారా, కావాల్సినవి అన్ని స్టైల్స్ కావాల్సిన ఇంక్లూడ్ అయినాయా, ఇవన్నీ డెవలపర్స్ అనేది చూస్ చేసుకోవచ్చు అనమాట. సో డెవలపర్స్ అంటే ఎడిట్ చేసి మాడిఫై ఏం చేయలేరు, బట్ ఏంటంటే వ్యూ చేసుకోవచ్చు దీన్ని. సో డెవలపర్ అనేవాడు షార్ట్ కట్ గా దీన్ని పిక్సెల్ డిజైన్ అన్న ఏదైనా మనం చేసుకోవచ్చు. సో ఏదైనా డెవలపర్ అనేవాడే ఈ పేజెస్ అని డెవలప్ చేస్తారు కాబట్టి సో వాడికి ఒక ఐడియా అయినా యాక్సెస్ అయినా ఉండాలంటే ఈ ఫిగ్మాలో ఈ ఫైనల్ ఫినిష్ టచ్ టైంలో మొత్తం చూసుకోవటానికి హెల్ప్ అవుతుంది అనమాట. సో ఇవి నేను చెప్పాల్సి అనుకున్న 10 ఇంపార్టెంట్ టూల్స్ ఒక యూఎక్స్ డిజైనర్ కావాలి. ఒక డిజైన్ ప్రోటోటైప్ బేస్డ్ అపాన్ రిక్వైర్మెంట్స్ తోటి, రీసెర్చ్ తోటి, అనాలిసిస్ తోటి వాళ్ళు కరెక్ట్ గా టూల్స్ అనేవి క్రియేట్ చేయాలంటే సో ఈ టాప్ 10 టూల్స్ యూజ్ చేసి వాళ్ళు క్రియేట్ చేసుకోవచ్చు. విత్ మినిమల్ కోడింగ్ ఎక్స్పీరియన్స్ ఆర్ నో కోడింగ్ ఎక్స్పీరియన్స్ తోటి ఇవి తయారు చేసుకోవచ్చు అన్నమాట. సో ఈ టూల్స్ ఇన్స్టాల్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. సో ఇది. సో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ఇఫ్ యూ హ్యావెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.